ప్రాంతంలో ఏ ఇన్స్టిట్యూషన్ ఏ మినిస్ట్రీ ఏ డిపార్ట్మెంట్ కూడా ఉండి ఉండదు పని చేస్తారు మూడు సంవత్సరాలు స్పైసెస్ బోర్డ్ ఇన్నర్ పసుపు పట్టించుకొని స్పైసెస్ బోర్డ్ ని ఒంగవెళ్ళి పని చేయించినాము అయితే 14,000 రూపాయలు నడుస్తున్నారు వేరే నడతలేదు బస్ రేట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో పసుపు బోర్డ్ వచ్చింది పసుపు రేట్లను చెప్తామన్నారు భారతీయ జనతా పార్టీ నమ్మండి 25,000 కంటే తక్కువ ఉండదు పసుపు రేటు అంత డిమాండ్ ఉండదు ప్రపంచంలో దానికి తగ్గట్టు మన ఉత్పత్తి ఉండాలి దానికి తగ్గట్టు మన వ్యవసాయం ఉండాలి మీరు 12,000 15,000 సంతోషపడుతున్నారు నా లెక్క ప్రకారం 25,000 కంటే తక్కువ ఉండదు డిమాండ్ ఇట్లా మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు దుర్మార్గులు ఈ పింగిన కొడుకులు ఎన్నుకుంటే యాడికి ఎందుకపోదాము ఎంపీకి మోడీకి ఎత్తము ఎమ్మెల్యే కేసీఆర్ ఆ సభను వీగింది కేసీఆర్ నుంచి బయట డ్యామేజ్ పడేయండి उसका बेटा चर्ची गवर्नेंस वील एक्स्ट्रा करिकुलर एक्टिविटीज अभी परिमाण में मूड रोज चुस्तो एम अर्थम अर्थम का इतना मन अर्थ मोदा गाजीपेट को नीक 8 संवस को तैयार वैल्ड तैयार वेल कोई वेल उद्योग నీకు ప్రధానమంత్రి సమర్క సారక యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ ది డిక్లేర్ చేయబడని చెప్పిండు మీరు కోఆపరేట్ చేస్తుంటే ఎప్పుడు చేస్తుండే ఇలా గివింటి జాగేని కూడా దిక్కుండదు వ్యాగన్ లో ఫ్యాక్టరీ కూడా జాగేయలేని మస్తేది ఆయన రామగుండ వెలుగుల ఫ్యాక్టరీ స్టార్ట్ చేసేసిండు వేల కోట్లు పెట్టి మీ శెలే చెప్పలేదు వందల కోట్లు వంద రోజుల నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలుస్తాను ఏ పిక్తారు एड़वेकूर मोदी एड़वेकूर मुखन चपाले इला मुख्यमंत्री मेगावाट उत्पत्ति पवर इला एनटीपीसी मरको कल रोड़ा వీరేసిన వాగ్దానాలు ఏమేమి ఉన్నాయి ఇన్ని లెక్కలు ఇస్తారు ఇప్పుడు అంతే రోజు అదే పని ఇంకో కొత్త మేనిఫెస్టో రచిస్తానంటున్నాడు అంటే కేసీఆర్ కనబడలేదు అది కూడా మాకు జరా ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి ఎందుకుంటే బయటకు రావాలి ఇస్ హి సేఫ్ ఇస్ హి సేఫ్ 26 నాడు హెచ్ఎఫ్సి ట్వీట్ చేయక వారం రోజుల నుంచి దగ్గు జ్వరము सर्दी तो बाधपड़ना इंटे मेम हास्पिटल सेटअप मुख्यमंत्री गारु इंटे ट्रीटमेंट जो आलमोस्ट 14-15 पद मुख्यमंत्री हेल्पुलेटेन अडवैजर वा मुख्यमंत्री मच्छुकना रोज नागरिक नागरिक हरीश राव इंका इनसेक्यूरी तो इंका नागरिक मुसलोड़ महापरशा नवकर मुख्यमंत्री चपाले कदा फादर अंडी एक्स मिनिस्टर अने मुख्यमंत्री सिटिंग मिनिस्टर समथिंग गोज रॉन्ग पब्लिक मैन पब्लिक मैन फॉर 45 इयर्स फर्स्ट थिंग आई पोस्ट ऑन माय फेसबुक दिस इज द प्रॉब्लम इज बीन एडमिटेड एंड देन आई मेक श्योर हॉस्पिटल रिलीजेस एन एडवाइजर एवरी सेकंड डे और समथिंग
is sitting chief minister. Bloody, what are you doing? 15 days onward, where is he? What disease? What medication? Is he becoming all right? Or is there any conspiracy behind this? పిచ్చుకోక కలిసిందా మాకు? మేము ఇండియాలో ఎందుకు జాయిన్ అవుతాము? పిచ్చుకోక గర్వలేదు నేను, కుక్క నేను కలిసినంత పిచ్చిదైంది. 2004 మీ అయ్యాకే పిచ్చుకోక కలిసింది, పోయి యూపీలో జాయిన్ అయ్యాడు. 2004లో కాంగ్రెస్ తోటి అలయన్స్ పెట్టుకుని తెలుగుదేశం వాళ్ళ వ్యతిరేకం కొట్లాడి తెలుగుదేశం వాళ్ళంతా తెలంగాణ ఖిలాఫ్ ఆందోళన కాని అలా యుద్ధం ఉన్నట్టు మాటలు చెప్పి ఇక యూపీఏ జాయిన్ అయ్యాడు. మళ్ళా 2009 ఏడు కుక్క కొరికిందా నేను? కేసీఆర్ మళ్ళీ అటువైపు ఆంధ్రప్రదేశ్ అలయన్స్ పెట్టుకున్నాం. సరే ఉద్యమం చేస్తున్నారు నడిపిస్తున్నారు అని అనుకున్నాం పోయి. మళ్ళా 2022 మున్గోడు ఎలక్షన్ వల్ల ఏపించుకోవడానికి దాన్ని సిబిఐలో పెట్టుకున్నాం. ఎన్నిసార్లు వస్తుంది మిమ్మల్ని పిచ్చి కుక్క? ఈ గేటియాన్ని కలిసిన కుక్క పిచ్చిదైంది, డోప్ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చింది కదా కుక్కకి. ఇక ప్రధానమంత్రి కేసీఆర్ వచ్చి ఏం మాట్లాడాడు? 12 డిసెంబర్ 2025 అంతే కదా జీహెచ్ఎంసీ ఎలక్షన్లు. 5 డిసెంబర్ నాడు కౌంటింగ్ రిజల్ట్, 12th నాడు వేడు ఒంగవాడ ఒంగవాడి చారేసి మళ్ళా కొన్ని వందలకు మళ్ళా వేడు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఏం మాట్లాడుకున్నారో ప్రధానమంత్రి చెప్పిండు. నువ్వేమో నీ అయ్యా ఇండిస్పోజ్ ఉన్నాడు మాట్లాడలేని పరిస్థితి అని చెప్పి నీకెట తెలిసా వాళ్ళు ఏమేమంటాడు? నువ్వెందుకు గుమ్మడికాయ తొంగోరంటే సకలు కుట్టుకుంటున్నావు? మాట్లాడిందే నువ్వు గురించి, ఆ గుమ్మడికాయ నువ్వు మాట్లాడిందే నీ గురించి. నేను ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి, నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి అని మీడియాలో ఆయన చేసుకోలేదు ఆ ప్యాకేజ్. ఇక ప్యాకేజ్ చేసుకోమని మంత్రులందరూ మాట్లాడడం మొదలు పెట్టలేదా? నేను ఆ క్లిప్పింగ్స్ కూడా మీ ప్రెస్ మీట్లో చూపించిన. ఓ మంత్రులు ఇక ఈడే మునగోడు, ఒక్కడే ఉన్నాడు, ఈడే మునగాడు, రాష్ట్రాన్ని ఏ నెలపడతాడు ఒక మంత్రి, ఏ డబ్బేళ్ళు కొడుకైతే ఇంకో మంత్రి, ఇంకో ఇద్దరు ముగ్గురు మంత్రులు ఇంకేమో మాట్లాడితే ముసలవాడు బయటకు వచ్చి ఖాళీ కొడతారు ఇంకోసారి మాట్లాడు అన్నాడా కదా. అందుకనే వీఆర్ నౌ వీఆర్ వైడ్ అబౌట్ ద సేఫ్టీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఆ హరీష్ రావు ఫ్రస్ట్రేషన్ నిన్న రైల్వే ఇనాగరేషన్ లో ఎందుకు ఫ్రస్ట్రేషన్? ఒక ప్రధానమంత్రి కులకులే చెప్పాడు ఈయనని కేసీఆర్ కొడుకు, కేటీఆర్ ని ముఖ్యమంత్రి ఏదైనా ప్లాన్ ఉన్నదని బయటపడిపోయి. మరి నేనేం కావాలని హరీష్ రావు పంచాయతీ ముందటి నుంచి 2001 నుంచి నేనున్నా, పార్టీ పెట్టిన కాడికే నేనున్నా, సీనియర్ మోస్ట్ ని నేను. ఈ పోరాటాలు ఎప్పుడు వచ్చారు? కొడుకు బిడ్డ తర్వాత వచ్చారు, 7 నెలల తర్వాత వచ్చారు. నేను కష్టపడ్డ ఇప్పటిలాగా 9 ఏళ్ళ మొత్తం ఏళ్ళంతా మీ మింగి తోగబడతారు. నాకు చిల్లర పైసలు బాగాడతారు, చిల్లర పైసలు తీసుకుంటే వాడను నేను. ఇప్పుడు ఈ ముసలవాడు తర్వాత కూడా 15 రోజుల నుంచి ఏమై ఆయన పరిస్థితి ఏదో తెలియదు. ఇప్పుడు ఈ కేటీఆర్ ముఖ్యమంత్రి అంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ నేను కూర్చొని లెక్క బిహేవ్ చేస్తున్నాను. రైల్వే స్టేషన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా గులాం జెండాలు పట్టుకుపోతారండి. అంటే ఇలా గూండాయిడం ఏంది, ఇలా చిల్లరదనం ఏంది? తెలంగాణ ప్రజలు ఈ చిల్లర పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అన్న చిల్లర పాత్ర పార్టీని రిజెక్ట్ చేయాలి. నిన్న ప్రధానమంత్రి గారు అంత స్పష్టంగా చెప్పేసినాక ముఖం చెల్లంగా పూర్ణం వచ్చినట్టు మాట్లాడతాం. బీఆర్ఎస్ బీజేపీ దోస్తి బీఆర్ఎస్ నువ్వు రేవంత్ రెడ్డి ఎందుకు లోపలేస్తే అక్కడ పక్క రాష్ట్రంలో 3 సార్లు ముఖ్యమంత్రి అండి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఆ సిఐడిని పెట్టి ఏదో చేసారు, అది కేసు కిట్టేది తెలియదు, ఆయన లోపలేశారు.
రేవంత్ రెడ్డి మంత్రి కూడా లేకుండా అడ్డవలో దొరికిపోయింది కదా. సిఐడి పని తప్పిస్తలేదు, ఏం చేస్తున్నాయి సిఐడి? వ్యాకరణ భాష ఊతలేదా సిఐడి? ఊపతలేదా సిఐడి? మీరు దోస్తులు కాదా? కుళ్ళ తెలుస్తున్నారా దోస్తులని? కవితకు 10 నోటీసులు వచ్చినాయి, మళ్ళీ ఎప్పుడు వస్తుంది నోటీస్ తెలియదు, మళ్ళీ ఎప్పుడు వారంటీ తెలియదు. ఎనీ టైం ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. రేవంత్ రెడ్డి మీద ఎందుకు మీద అంత ప్రేమ? ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రి కూడా కాదు రేవంత్ రెడ్డి. దీన్ని బట్టి స్పష్టంగా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి ఏంటంటే, కేసీఆర్ ఇంట్లో కూర్చొని జనాలను దోచుకున్నాడు మీ కాంగ్రెస్ పార్టీ గారి జాయినింగ్ కి. జనాలను దోచుకున్నాడు కాంగ్రెస్ పార్టీ గారు. రేపు అడ్రస్ చేపిస్తాడు, టికెట్ ఫైనల్ చేస్తాడు, ఉంటాడు గెలిచినవాడు ఫండింగ్ చేస్తాడు, కాంగ్రెస్ క్యాండిడేట్ కి కేసీఆర్ ఫండింగ్ చేస్తాడు. గెలిచినవాడు అంటే రావాలి మళ్ళా. అప్పుడేమో ఆళ్ళ మాత్రం చేసిండ్రు 50 లక్షల సందు కట్టకపోతే ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబు నాయుడు వాయిస్ బయట పెట్టి ఉన్నారా చలత చేసిండ్రు అప్పుడు. మరి ఆ కేసు ముందుకు ఎందుకు పోతలేదు? ఎందుకు లోపలేస్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఇంకా దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలండి? మీ ఎమ్మెల్యేలు 14 లో పోయిండ్రు, మీ ఎమ్మెల్యేలు 15 లో పోయిండ్రు, రేవంత్ రెడ్డి మీరే కాపాడుతున్నారు. రేపు మీరు మళ్ళా ప్రజలు ఏమన్నా కాంగ్రెస్ ఓటు అయితే ఆ బీఆర్ఎస్ సీట్ ఇచ్చినట్టు ఫుల్ అర్థమైందేమి కదా. ఇవాళ చెప్తా ఉన్నానండి ఐడియా అంటా ఉన్నాడు. ఐడియా 2016 దాకా వెయిట్ చేసి వీళ్ళు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయకుండా అది ఐడియా అన్నది ఓల్డ్ ఫ్యాక్షన్ అయింది. దాని బదులు ఇండస్ట్రియల్ క్లస్టర్స్, ఇండస్ట్రియల్ టౌన్షిప్స్, ఇటువంటివి స్మార్ట్ సిటీస్, ఇటువంటి కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్ పార్క్స్, ఇటువంటి కాన్సెప్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ మారిపోయింది. మీరు టైం గేమ్ చేయక ఈఏ వరకు 2017-18 ఒకసారి మీ అందరికి యాద ఉన్నది ఎంపీ రాస్తే రిప్లై కూడా వచ్చింది కాళేశ్వరం ఎందుకు నేషనల్ ప్రాజెక్ట్ లేదు టీఆర్ఎస్ ఎంపీ రాస్తే డిపిఆర్ లేదని రాసింది. మీకు సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయకుండా ఎట్లయితే నేషనలైజ్ ప్రాజెక్ట్ మీకు కావాలని ఇష్టమే లేదు. నేషనలైజ్ ప్రాజెక్టులు మీకు అదొక ఏటీఎం, మీకు మీ దోపిడీ తగ్గిపోతుందని మీరు ఇయర్ పేపర్ ఇయర్ ఏమని బుడద జల్లుడు. మళ్ళా కేసీఆర్ ఇస్ అ ఫైటర్, ఈజ్ నాట్ ఎ ట్విట్టర్ అండ్ ఈజ్ నీదర్ ఫైటర్ నాట్ ట్విట్టర్ ఈజ్ అ బేవుడా. ఇన్నూరు పార్లమెంట్ లో ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఇస్ అ ఫ్రస్ట్రేటెడ్ యూనిట్ టుడే. ట్రైబల్స్ లో వాళ్ళందరి కళలు ఎప్పటికి కానీ ఎప్పటికీ పనులు కావాలనేది నెరవేరినాయి. కటకట 2 రోజుల్లో క్యాబినెట్ అప్రూవల్ అయిపోయినాయి, నోటిఫికేషన్ కూడా వెళ్ళిపోయింది, బడ్జెట్ శాంక్షన్ అయితే పనులు పాస్ అయితే మోదీ గారి ప్రభుత్వం ఫ్రస్ట్రేటెడ్ యూనిట్. రోజు 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 మునుగుతా ఉన్నది పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా అడ్డగోల్లో మాటలు మాట్లాడుకుంటా ఈ కేసీఆర్ కొడుకు ఈజ్ లెటింగ్ దిస్ ఫ్రస్ట్రేషన్ అవుట్. ఒక్క ఫస్ట్ టైం ఎంపీగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. దశాబ్దాల కళ నెరవేర్చడం, తప్పుడు సరుకులు లేకుండా నెరవేర్చడం. ఒక వేల్పూర్ బిడ్డగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్.